ఈ నెల 14 నుంచి 100,000 రూపాయల లోపు ఉన్న రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఏలు, రేషన్ డీలర్లు, ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ అంటే దొంగరాత్రి కరెంట్, బీఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని అన్నారు. ఏమన్నా ధర్నా చేద్దామంటే జనం వస్తలేరు, మీటింగులు పెడదామంటే జనం వస్తలేరు, వాళ్ళకి మనసు పట్టలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అందుకే నోటికి వచ్చినట్టు తిట్ట పురాణం అందుకున్నారు. ఏమని చెప్పాలి, వాళ్ళు రైతుల గురించి మాట్లాడదామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా దొంగరాత్రి కరెంట్ తప్ప పొద్దుందా కరెంటే లేదు. ఇంకా లేక వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న మాట అన్నాడు, ఏ 3 గంటల కరెంటే చాలు, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పడుతుందట. ఇక ఆయనకి మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి, ఆయన తెలివితేటలకు మొక్కాలి. పార్ట అదే 3 గంటలకు 3 ఎకరాలు, 3 గంటలకు గంటకు ఎకరం పారుతుందట. గంటకు ఎకరం పారుతుంది, కేసీఆర్ పొద్దుందా కరెంట్ ఇస్తున్నాడు, ఇంత కరెంట్ అవసరమే లేదంటుండు. అవసరమా అవసరం లేదా? మరి అటువంటి ఆయనకు మీరే తగిన బుద్ధి చెప్పాలి. 3 గంటల కరెంటు చాలంటే ఏ రైతన్నా ఇంకా మళ్ళీ కాంగ్రెస్ దిక్కు మరి చూస్తాడా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఉచిత కరెంట్ అని దాన్ని ఉత్త కరెంటే చేసిండ్రు. 5 గంటలు కూడా రాకపోవు, గంట గంటకు ట్రిప్ అవుతుండే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. దొంగ రాత్రి కరెంటుతో రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబడే పరిస్థితి, పండిన పంట కొనాలంటే కొనున్నటువంటి పరిస్థితి. రైతు బంధు అనే పథకమే లేదు, రైతు బీమా వాళ్ళ ఆలోచనే లేదు. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద నేరుగా రైతులకు అందించారు. రైతు బీమా ఏ రైతు అయినా దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్న చరిత్ర కేసీఆర్ది. ఇప్పటికీ 5,300 కోట్ల రూపాయలు రైతు బీమా కింద రైతు కుటుంబాలకు సాయం చేసిన చరిత్ర మన బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఇలా అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంటు ఈ దేశంలో ఏ గవర్నమెంట్ అందిస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు జోరు మాట్లాడుతున్నారు, మీ కర్ణాటకాల గీనే పక్కపంటున్నది, జైరాబాద్ దాటితే కర్ణాటకనే కదా, పోదామాడ మన లెక్క కరెంట్ వస్తుందా? 24 గంటల కరెంటు జైరాబాద్లో ఉందా, రాజస్థాన్లో ఉందా, ఛత్తీస్గఢ్లో ఉందా? ఎక్కడ కూడా లేదు. ఈ దేశంలో 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఎవరైనా ఇచ్చిండంటే అది ఒకే ఒక్కడు మన కేసీఆర్ అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఎవడు పోతలేడు. ఈయంత రుణమాఫీ చేయడమో కేసీఆర్ అనో దింపుడు గల్లం ఆశ పెట్టుకున్నారు వాళ్ళు, అది కూడా లేదు. రేపటి నుంచి పైసలు పడుతూనే ఉన్నాయి, 100,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ కూడా చేసి తీర్థమని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మండే సోమవారం నాడు పడతాయి, సోమవారం నాడు 99,000 రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.